దేవుడు చల్లని వారే కల్లకపట మెరుగని కరుణామయులే. దీనికన్నా పెద్ద జోక్ ఉండదని పిల్లలు నా దృష్టిలో రాక్షసులకు చాలా దగ్గర. అంటే రాక్షసులు ఎనాలజీ నేను ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు చీమలు చెప్తారు, వాళ్ళ మామూలు ఎక్స్ప్రెషన్ చూడండి చీమల్ని చంపినప్పుడు, లేకపోతే ఒక పురుగుని పెట్టి క్యాండిల్లో బర్న్ చేస్తారు, ఆ కళ్ళల్లో గ్లింట్. ఎందుకంటే వాళ్ళకి ఇన్స్టింక్టివ్గా అది తెలీదు. అప్పుడంటే యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ అనేది అది లేదు కాబట్టి చంపినప్పుడు అవి ఫీల్ అవ్వవు. నా ఉద్దేశంలో పిల్లలు అనేది రూట్ కాజ్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే నా కొడుకు నా పిల్లలు అనే స్వార్థంతో కరప్షన్ పెరుగుతుంది. కంగ్రాచులేట్ మీ, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ఎ చైల్డ్ అంట. అంటే ఇదే ఒక్కడికి ఇచ్చేసినాడు దేవుడు. అదే రోజు వాళ్ళు వీధిలోనే 10 కుక్కలు కానుంటాయి పిల్లల్ని. వెన్ యూ గో అవుట్ ఐఎమ్ ష్యూర్ యూ సీన్ కిడ్స్ ఆన్ ద రోడ్. కరుణ జాలి దయ లేకపోతే ప్రేమ. కరుణ జాలి దయ ఎవరి మీద ఏదినావు? ఎందుకంటే దట్స్ ఆల్ ఎ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్. లైఫ్లో దర్ ఆర్ పీపుల్. అంటే ఇప్పుడు ఒక సీతాకో చెలుగు ఉంటుంది, గొంగులీ పురుగు ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, అలాగే మనుషుల్లో కూడా రకరకాలు ఉంటారు. ఇదంత పెద్ద మాఫియా యాక్టివిటీ చెప్తున్నారు పిల్లలు కండం అనేది మీరు. ఇట్ ఈస్ యా ఇట్ ఇస్ క్లోజ్ టు వాట్ మాఫియా డోంట్ ఇస్ రైట్ వర్డ్ బట్ ఎస్ చాలామంది అడల్ట్స్ అంటే నేను అంటారు పిల్ల పాపం చిన్న పిల్లోడు. అంటే ఇప్పుడు ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న పిల్లోడు పోతే పాపం చిన్న అంటే అంటే పెద్దోళ్ళు పోవచ్చా? నాకు బిగ్గెస్ట్ షాకు ద స్మైలింగ్ ఫేస్ ఆఫ్ ద మేయర్. ఆవిడ మాట్లాడిన తీరు ఫస్ట్ రిపోర్ట్లో వచ్చినప్పుడు అది ఏంటండి నేను అలా అవుతూ ఉంటుందండి అన్నిటికీ మేమంటే ఎలాగండి అంటుంది. యా దట్ ఈస్ అ షాకింగ్ థింగ్ ఫర్ మీ బికాస్ దేర్ ఇస్ నో ఎంపతి నో సెన్సిటివిటీ ఫర్ వాట్ హ్యాపెన్ దేర్ అండ్ సో దెన్ వాట్ ఈస్ అ కామన్ మ్యాన్ సపోజ్ టు ఫీల్. ఇదే కనుక ఒకవేళ విజయలక్ష్మి గారి ఇంట్లో ఒకసారి రిలేటివ్స్కు ఆవిడకి మనవరాలు మనవడు వాళ్ళకి జరిగితే ఆవిడ ఇలాగే మాట్లాడేవారా అనేది నా ఒక క్వశ్చన్. వాళ్ళందరూ నేను జరిగిన విషయాన్ని బయట పెడతా ఉంటే వాళ్ళు దానికి ఎక్కువ అప్సెట్ అవుతున్నారు. పిల్లలు చచ్చిపోయిందా వాళ్ళు భయపడిపోతున్నారు పేరెంట్స్. వాళ్ళకి ఎవరో కన్సర్న్ పీపుల్ వాళ్ళు ఎవరో నాకు తెలియదు, లోకల్లో ఎవరో హూఎవర్ వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఆ రామ్ గోపాల్ వర్మ అడ్వకేట్ గారు టీవీ వాళ్ళు వాళ్ళందరూ బాగానే ఉంటారు, తర్వాత మీరు అయిపోతారు అని డోంట్ పర్స్యూ దిస్ మ్యాటర్, అసలు వాళ్ళకి రెస్పాండ్ అవ్వద్దు అని చెప్తున్నారు. యూనో సో ఐమ్ సేయింగ్, ఒక్కటి వాళ్ళకి తెలియదు, రెండోది అడిగి అంత హారిబుల్ ఇన్సిడెంట్ జరిగి వాళ్ళ పిల్లలను పోగొట్టుకున్నాక ఇప్పుడు మళ్ళీ దే ఆర్ గోయింగ్ టు గో త్రూ థ్రెట్స్ ఇన్ ద కాంటెక్స్ట్ దట్ ఈస్ అంటే ఆల్మోస్ట్ ఇది ఇప్పుడు ఇంకా జంగులాగా ఉంది. ఆ కుక్కలు కాకుండా మనం కూడా అడిగి చెందుతుంది అప్పుడు. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ సమ్ టీఆర్ఎస్ పర్సన్ సమ్ గీత ఏదో ఉంది మర్చిపోయిన పేరు, అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు ఆర్జీవి, ట్వీట్లు పెడుతున్నాడు. అండ్ షీ సెడ్ సంథింగ్ లైక్ మహిళను కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు ట్వీట్లు పెడుతున్నాను. అస్ ట్వీట్ ఇట్ ఈస్ అ పబ్లిక్ డొమైన్, ఐ వాంట్ టు రీచ్ సమ్వేర్ వాట్ ఎవర్ ఐ వాంట్ టు రీచ్. ఓకే పాయింట్ టూ ఏంటి, మహిళని కూడా చూడకుండా అంటే చిన్న పిల్లడాన్ని కూడా చూడకుండా మీరు అంత ఇన్సెన్సిటివ్గా మాట్లాడితే తప్పు, అది అది తప్పు కాదు. నేను మహిళని చూడకుండా అర్ధరాత్రి ట్వీట్లు పెడుతున్నానంట, ఇంతకన్నా జోక్ ఉంటుంది ఇంకా. నేను నా లైఫ్లో ఎప్పుడూ ఎవరిని ఎక్కడి నుంచి అడగలేదు. ఈ పిల్లోడి కోసం ద గవర్నమెంట్ ఈజ్ నాట్ గివింగ్, మేము ఒక జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసాం మదర్ ఫాదర్, ప్రదీప్ అని పోయిన పిల్లోడి ఫాదరు మదర్ పేరున ఒక జాయింట్ అకౌంట్. అది నేను ఆల్రెడీ దీంట్లో నేను స్క్రీన్ షాట్ పెడతాను, నా ట్విట్టర్లో కూడా పెట్టాను. మీకు తోచినంత మీరు ఇవ్వగలిగినంత ప్లీజ్ పుట్ ఇన్ దట్ అకౌంట్. ఇంతకన్నా మనం ఏం చేయలేం, ఎందుకంటే గవర్నమెంట్ చేయలేనప్పుడు అట్లీస్ట్ మనం అన్న కొంచెం చేద్దాం ట్రై చేద్దామని నా రిక్వెస్ట్.